ప్రైజ్ ది లార్డ్. జీవముగల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? మీ ఆరోగ్యం జాగ్రత్త, మీరు జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవుని మాట నీ కొరకు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. చాలామంది ఆశతో ప్రభు సన్నిధికి వెళుతూ ఉంటారు. ఎందుకు వెళతారు? దేవుడు నన్ను ముట్టాలి, దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను స్వస్థపరచాలి అని వెళ్తుంటాం. అవును, దేవుడిని స్వస్థపరచాలి అంటే, దేవుడిని దీవించాలి అంటే, దేవుడిని క్షమించాలి అంటే ఏం చేయాలి మనము? మనం ఏం చేస్తే దేవుడు కార్యం చేస్తాడనేది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎన్నో తపస్సులు చేస్తూ ఉన్నావు కానీ దేవుడు దర్శించట్లే. ఎంతో ప్రార్థన చేస్తున్నావు, దేవుడు దర్శించట్లా. ఉపవాసాలు ఉంటున్నావు, కార్యం జరగట్లా. అయితే ఏంటి? అయితే ఇక్కడ దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతున్నది ఏంటి అంటగా, దేవుడు నినివే పట్టణాన్ని ఎప్పుడు దర్శించాడు అంటే, వారు ఉపవాసం ప్రతిష్ఠకు తమ పాపములు వారు ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు వారి మీదకు వచ్చిన కీడు తొలగింది. వారు వెంటాడుతున్న కీడు తొలగింది, వారు వెంటాడుతున్న శోధన తొలగింది, వారు వెంటాడుతున్న శ్రమ తొలగింది, వారిని వెంటాడుతున్న ప్రమాదం తొలగింది. ఈరోజు నీవు నేను కూడా ఆ విధంగా అనుసరించగలిగితే, ఆచరించగలిగితే, దైవ సన్నిధికి వచ్చి ఉపవాసం ప్రతిష్ఠించుకుని మన అభివృద్ధి అయితే, మన బుద్ధిహీనత, మన అపరాధములు, మన పాపములు ఎప్పుడైతే విడిచిపెడతామో దేవుడు కార్యం చేస్తాడు. దేవుని వాక్యం ఏం తెలివిస్తుంది అంటారు? అపరాధములు దాచిపెట్టువాడు వర్తిల్లడు, వాటి ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని. సామెతలు గ్రంథము 28:13 ఆ మాట రాయబడింది. మన అపరాధములు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడే అప్పుడే మన జీవితంలో ఒక నూతన కార్యం దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నినివే పట్టణాన్ని పట్ల దేవుడు కార్యం చేసిన దేవుడు నీ పట్ల కార్యం చేయడా, నినివే పట్ల మేలు చేసిన దేవుడు నీ పట్ల మేలు చేయడా. మేలు చేయడానికి ఆయన సమీపంగా ఉన్నాడు, కార్యం చేయడానికి సమీపంగా ఉన్నాడు. ఆలస్యం చేయొద్దు. ప్రభు పాదాల దగ్గరకు వద్దాం, దైవ దీవును పొందుకుందాం. గొప్ప కార్యం చేయగలుగుతూ ఉంటుంది. కనుక మనం చేయలేని బలహీనత ఏంటంట, ప్రభు దగ్గరికి రాలేం. ప్రతిష్ఠించుకో, దేవునికి మేలు చేస్తాడు. ఉపవాసం ప్రతిష్ఠించుకుని ఆయన సన్నిధిలో గడుపు. ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకుని ఆయన పాదాల దగ్గర బ్రతిమాలుకోవాలి. అయ్యా నేను జారిపోయినాను, నా మాటలో జారిపోయే మనిషినయ్యా, సూపులో జారిపోయే మనిషినయ్యా, సూపులో వచ్చిన దోషం, మాటలో వచ్చిన దోషం, మనసులో వచ్చిన దోషం అయ్యా నీకు, అయ్యా నీకు తెలుసు, నీకు మరుగైంది లేదు. మీరు నన్ను క్షమించి నన్ను కడగండి ప్రభా. అయ్యా అపరాధంతో ఉన్నానయ్యా, నా అవిధేయతను క్షమించు ప్రభా, నా బుద్ధిహీనత క్షమించు ప్రభా అని ముందుగా ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకోవాలి. 3 అనుభవాలు ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. 1 ఉపవాసం ఉండాలి, 2 మన పాపాలు ఒప్పుకోవాలి, 3 కన్నీటితో ప్రార్థన చేయాలి. ఈ అనుభవం ఎప్పుడైతే ఉందో నీ స్థితిగతులు మారిపోతాయి. ఇదే అనుభవంలో ఉన్న అన్న జీవితానికి అవి కూడా ఉపవాసం ఉండి ప్రభు దగ్గరికి వచ్చి ఆలయానికి వచ్చింది. అవి వచ్చి దేవుని సన్నిధిలో బహు దుఃఖాకాంతురైన ఏడ్చిందంట. కనుక దేవుని బిడ్డల, మనతోటి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ అనుభవం నీకు అవసరము, ఈ అలవాటు నీకు అవసరం, నీకు కావాలి, మనందరికీ కావాలి. కన్నీటితో ఇత్తువారు సంతోష గానముతో పంటకు వస్తారని ప్రభువారు మాట్లాడుతున్నారు. కన్నీటి ప్రార్థన అవసరం. ఎప్పుడైతే మన కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ముందుగా మన అపరాధాలు క్షమిస్తాడు ఆయన. అపరాధాలు క్షమించడమే కాదు, ఆయన క్షమించి నేను దర్శిస్తాడు, దర్శించి విడిచిపెట్టి నేను హెచ్చిస్తాడు, నీ పరిస్థితులని మారుస్తూ ఉంటాడు ఆయన. కనుక మనం పౌలు గారు అంటాడు, పూర్వము నేను హిమశకుడినయ్యా, దూషకుడినయ్యా, ఆనుకరుడును తన పాపములు ఒప్పుకుంటూ ఉన్నాడు. పౌలు గారు కూడా అపొస్తల కార్యములు 20 ఆయన కూడా కన్నీటితో ప్రార్థన చేసుకునే అనుభవం కనబడుతుంది. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు మనం అనుచరిద్దాం, మనం ఆచరిద్దాం. కనుక మనలో లేనిది
మనకు అవసరమైంది దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది కావాలని. అనుచరిందాం, దైవ దీవును పొందుకుందాం, ఆయన సాక్షిగా నిలబడదాం, ప్రభుతో గడుపుదాం, ప్రభు పాదాలకు దగ్గర గడుపుదాం, దేవుని సమయాన్ని ఇద్దాం. గొప్ప కార్యాన్ని మనం చూడబోతున్నాం, ఎందుకంటే అది మనను కావాల్సి అవసరమైంది. ఇదే అప్పుడే దేవుని దర్శిస్తాడు. నీవు ప్రభు దగ్గర నీ అపరాధములు ఒప్పుకుంటే చాలు, ప్రభుని దర్శిస్తాడు. నీ అపరాధములు ప్రభు దగ్గర విడిచిపెడితే నేను ప్రభుని దర్శిస్తాడు. ఆయన నీ పట్ల మేలు చేస్తారు, దేవుడిని దర్శిస్తాడు, దేవుడిని దీవిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించగలిగిన దేవుడు. కనుక నువ్వు తప్పకుండా ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ కుటుంబానికి మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ఈరోజు మమ్మల్ని మీరు దర్శించాలి అంటే, మమ్మల్ని మీరు దీవించాలి అంటే, మమ్మల్ని మీరు క్షమించాలి అంటే ఏమవసరమో సూటిగా మాట్లాడారు ప్రభా. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు, ఈరోజు పెళ్లిరోజు, ఈరోజు శుభకార్యం జరుపుకుంటున్న వీళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. నూతన వెలుగు, నూతన ఆనందం, నూతన ఐశ్వర్యాన్ని ఆయన బిడ్డలకు ఇవ్వండి. అయ్యా, ప్రపంచ దేశాలు నెమ్మది కొరకు ప్రార్థిస్తున్నాం. భారతదేశం యేసు మీకు సొంతం కావాలి మా ప్రార్థన. భారతదేశం మీ సొంతం కావాలి, భారతదేశం మీ సొంతం కావాలని ప్రార్థిస్తూ ఉన్నాను. యెరూషలేము చుట్టూ కంచిపోయిన యెరూషలేము దీవించండి, యెరూషలేము మీరు ఆశీర్వదిస్తారని దయామయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇట్లు పాస్టర్ జోసెఫ్ పిట్లేం వారు. గాడ్ బ్లెస్ యు ఆల్. అమ్మ బాబు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వటం మర్చిపోవద్దని ప్రేమతో మనం చేసుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.